ఒకే తేదీని పుట్టినవారు, ఒకే ఊరు నుంచి వచ్చిన వారు, ఒకే ప్రాంతం కొద్ది కొద్దిగా వారి తాలూకా ఈక్వేషన్స్ కలుస్తాయని, హిట్లర్ కూడా ఏప్రిల్ 25 పుట్టారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ 25 పుట్టారు కూడా బహుశా అదే పుట్టారు. ఆయన తాలూకా అలవాట్లు, ఆయన కూడా అలాగే గ్లోబల్ ప్రచారం అంటే బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ప్రభుత్వంలో ఏదైతే ప్రధానమంత్రి ఆనాడు ఆయన రాసిన పుస్తకంలో బట్టి చూస్తే ఓడిపోతానని తెలిసినా సరే నేను గెలుస్తానని చెప్పి ప్రజల్లో ఒక ప్రచారాన్ని ఒక అభివృద్ధి కల్పించి ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేశారో అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు నచ్చని వ్యక్తి కానీ లేదు ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ దానివల్ల ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అది మేలు వస్తుంది ఇమ్మేలు వస్తుంది చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భం. అదేవిధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న ఈ గ్లోబల్ ప్రచారం